हाई फ्रेंड्स वेलकम टू गणेश किचन इवाल्टी वीडियो लो इंस्टेंट मामिडिकाय पचड़ी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडी। मामिडिकायल सीजन स्टार्ट अवगाने मनं पच्ची मामिडिकायलतो चाला रकाल रेसिपीस चेस्तू उंटां कदंडी। इंदुलोने मामिडिकायल चिन्न मुक्कल पचड़ी कूडा दीनिनि मनं इंस्टेंट गा प्रिपेर चेसुकोवच्चंडी। टेस्ट अयिते चाला चाला बागुंटुंदी। వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారండి, అంత బాగుంటుంది। మరి ఈ టేస్టీ మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। ముందుగా కొంచెం లేతగా ఉండే రెండు మామిడికాయలను తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి। మనం చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి తిన్నాం కదండి, ఈ సైజులో కట్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకోండి, అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి। ఆవాలు మెంతులు చక్కగా వేగి మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చి ఒక మిక్సర్ జార్ లోకి తీసుకొని ఈ విధంగా ఫైన్ గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోండి। ఇవి నాకు ఇక్కడ 2 కప్పుల వరకు వచ్చాయండి। అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకోండి। అలాగే 4 టేబుల్ స్పూన్ల పచ్చికారం। తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆవా మెంతి పొడిని కూడా వేసుకోండి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును వేసి ముక్కలన్నిటికి ఇవన్నీ బాగా పట్టే విధంగా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోండి। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 10 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। చిన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే అలానే వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు వీటన్నిటిని తిరిగి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ ని కొంచెం సేపు పక్కన పెట్టి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు నూనెను వేసుకోండి। నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి తాలింపుని దోరగా వేయించుకోండి। తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లార్చుకోవాలండి। పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో వేసి కలుపుకోవాలి। ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 8 గంటలు లేదా ఒక రోజు మొత్తం అలానే వదిలేయండి। అప్పుడు ముక్కలన్నిటికీ ఉప్పు కారం అన్నీ బాగా పట్టి ఆయిల్ పైకి తేలుతుంది। 8 గంటల తర్వాత చూసారంటే పచ్చడి విధంగా ఉంటుందండి। ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ పచ్చడిని మనం సర్వ్ చేసుకోవచ్చు। దీనిని మనం గాజు సీసాలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే 4 రోజులు పైనే నిల్వ ఉంటుందండి। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి రెడీ। దీనిని తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని మా కామెంట్స్ లో తెలియజేయండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణేష్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి। దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తాయి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।